బషీరాబాద్ మండలం కంసన్పల్లి బురుజు గ్రామంలో అంబేద్కర్ను అవమానించి ఆ గ్రామ దళితులను కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడిన అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ ఎస్ఐకి వినతిపత్రం ఇస్తున్న ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శులు కట్టల మల్లేష్, పెద్ది అంజయ్య, కోస్గి మండల అధ్యక్షుడు గౌరగల్ల కృష్ణ, గండిడి మండల అధ్యక్షుడు బోరు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. కులాలకు జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బషీరాబాద్ మండలం కంసన్పల్లి బుర్జు గ్రామంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14వ తేదీన దళితులపైన అగ్రవర్ణాల వాళ్ళు దాడికి పాల్పడ్డారు. అక్కడ అంబేద్కర్ గారిని అవమానపరిచేలోనే ఆయన జయంతి చేయాలి, ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్పేసి మాలమాదిగా అని చెప్పేసి వాళ్ళను విపరీతంగా దూషిస్తూ దాడికి పాల్పడడం, గ్రామం మధ్యలోకి వచ్చే ధైర్యం మీకు ఎక్కడిదిరా అని చెప్పేసి దాడి చేయడం జరిగింది. ఈ విషయంలో అప్పుడే పోలీసులు వచ్చి ఇరు వర్గాలకి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆ తర్వాత ఇరు వర్గాలు కూడా గ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని పోలీసుల వద్దకు పిలుస్తారా, మీ సంగతి ఏందో చూస్తాం, గ్రామంలోకి వచ్చినాక చంపేస్తామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడుతూ ఎస్సీలతోటి మాట్లాడిన వాళ్ళకి 1000 రూపాయల జరిమానా, వాళ్ళని పనులకు పిలవకూడదని చెప్పేసి తీర్మానాలు చేసుకొని సంఘ బహిష్కరణ చేశారు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే మీ ఎస్సీ వాడలో లైట్లన్నీ బంద్ చేసి ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి మిమ్మల్ని మీ మీద దాడి చేస్తాం, మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వకుండా కూడా బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి సందర్భం లోపల మేము పోలీసు వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తరతరాలుగా అణచివేయబడుతున్నటువంటి ఈ వర్గాలకి పోలీసులు మద్దతుగా నిలబడి న్యాయం చేయాలి, అగ్రవర్ణాల యొక్క దౌర్జన్యాన్ని కట్టడి చేయాలి, వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒకటే చెప్తున్నాం, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా కూడా దళితులను మనుషులుగా చూడలేనటువంటి ఈ యొక్క కుల వ్యవస్థ ఏదైతే ఉన్నదో, ఈ కుల వ్యవస్థ మీద మన దళితులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసికట్టుగా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఉంటే, దురదృష్టం ఏంటంటే ఎస్సీలు బీసీలే కొట్లాడుకోవడం అనేది, బీసీలు ఎస్సీల మీద దాడి చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఆ గ్రామంలో ఈ ఇష్యూ అంతటికి కూడా, ఈ సమస్య అంతటికి కూడా మహేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నాయకత్వం వహించి ఆయన ఆధ్వర్యంలో ఇది చేస్తూ ఉన్నాడు. కాబట్టి మహేందర్ రెడ్డిని ఏవన్గా చేర్చాలి ఈ కేసులు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ కేసును, ఈ విషయాన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళి అవసరమైతే ఆందోళన అయినా చేపట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.